మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం, ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఇలాగైతేనే మహానటి కీర్తి సురేష్ పెళ్లి సెట్ అయిపోయింది. ఓవైపు కెరీర్ చక్కగా నడుస్తున్న తరుణంలోనే పెళ్లి పీఠాల ఎక్కేయడం అన్నది ఇప్పటి తరం తారాల్లో ఓ సరికొత్త ట్రెండ్ అయింది. ఇంతకీ కీర్తి సురేష్ కు మూడు ముళ్ళు వేయబోతున్న ఆ వ్యక్తి ఎవరు, వారి లవ్ జర్నీ ఎలా సాగింది, బ్రీఫ్ గా తెలుసుకుందాం. సన్నటి మెరుపు తీగలా మెరిసిన నటి కీర్తి సురేష్ మహానటి సినిమాతో తన యాక్షన్ పవర్ ఏమిటో చెప్పకనే చెప్పేసింది. మహేష్ బాబుతో జితకట్టి డాన్సుల్లో తన సత్తా ఏమిటో కళ్ళకు కట్టేసింది. అటు సంప్రదాయ దుస్తుల్లో అయినా ఇటు లేటెస్ట్ మోడ్రల్ డ్రెస్సుల్లో అయినా ముచ్చటగా కనిపించే ఈ ముద్దుగుమ్మ యాక్ట్ చేసిన సినిమాలన్నీ దాదాపుగా ఆమె నటనా కౌశలానికి మచ్చు తునకలయ్యాయి. సౌత్ ఇండియాలోని పలు భాషలలో యాక్ట్ చేసి తాజాగా బేబీ జాన్ సినిమా ద్వారా బాలీవుడ్ గడప కూడా కీర్తి సురేష్ తొక్కింది. ఉత్తరాదిన తన అందాలను మరింత ధారాళంగా స్క్రీన్ మీద పరిచేందుకు ప్రయత్నం చేసిందన్న టాక్ బాగానే వినిపిస్తోంది. అక్కడ సక్సెస్ అయితే ఈ మెరుపు తీగను బాలీవుడ్ కూడా బాగానే ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇంతలోనే ఆమె ఓ సంచలనమైనటువంటి విషయం తన తండ్రి ద్వారా బయటపెట్టేసింది. ఆంటోనీ తట్టిల్ అనే యువకుడితో తన ఏడడుగుల సంబంధం గురించి చెప్పకనే చెప్పేసింది. నిజానికి కీర్తి సురేష తన గుండెలో ఓ స్నేహితుడు గుడి కట్టుకున్నాడంటూ గతంలో చాలాసార్లు లీలగా చెప్పేసింది. అప్పట్లో అదో జోకేమో అనుకున్నారంతా. ఆ గుడి కట్టుకున్న మొనగాడి పేరు ఆంటోనీ తట్టిల్. అతనితోనే నా బిడ్డ పెళ్లి కానుంది, పెళ్లి గోవాలో చేస్తాం, డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు కానీ రిసెప్షన్ మాత్రం త్రివేంద్రంలో పెట్టేస్తామంటూ కీర్తి సురేష్ ఫాదర్ సురేష్ కుమార్ మీడియాకు క్లారిటీ ఇచ్చేశారు. సో కీర్తి సురేష్ ఇక కొద్ది రోజుల్లో ఓ ఇంటి కొడలవబోతుందన్నది కాదనలేని నిజం. కీర్తి సురేష్కి ఆమెకు కాబోయే భర్తకి మధ్య సంబంధం ఇప్పటిది కాదు. ఆమె డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే సమయంలోనే అంటే 15 ఏళ్ల క్రితమే వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారన్న సంగతి రెండు కుటుంబాలలోనూ తెలుసు. అయితే ఇంజనీరింగ్ విద్యని పూర్తి చేసిన ఆంటోనీ ఉద్యోగం కోసం ఖతార్ వెళ్లారు. నటన మీద మక్కువ పెంచుకున్న కీర్తి సురేష్ సినిమా ఛాన్సుల బాట పట్టారు. అటు ఉద్యోగంలో ఆంటోనీ సూపర్ సక్సెస్ అయ్యారు, ఇటు సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ కూడా బాగానే కుదురుకుంది. ఆంటోనీ మాత్రం కొంతకాలం ఖతార్లో పనిచేసి కొచ్చికి తిరిగి వచ్చేశారు. ఆస్పెరాస్ అనే ఓ కంపెనీ పెట్టి రెండు చేతుల సంపాదించడం మొదలుపెట్టారు. ఇద్దరు తమ తమ వృత్తులలో చక్కగా కుదురుకున్న ఇద్దరిలో ఒకరంటే ఒకరికి ప్రేమ పొంగి పొర్లుతున్న ఏ ఒక్కరోజు కూడా కలిసి కారులో తిరగడం కానీ, పార్టీల్లో పార్టిసిపేట్ చేయడం కానీ, శుభకార్యాలలో కలిసి విడిగా కాసేపు మాట్లాడుకోవడం కానీ చేయలేకపోవడంతో ఈ ప్రేమికులిద్దరూ పేపర్లలో కానీ కెమెరాలకు మాత్రం ఎప్పుడు చిక్కలేదు. ఇంతలా తమ లవ్ సీక్రెట్ను మెయింటైన్ చేసిన ఈ జంట తాజాగా తల్లిదండ్రుల రిక్వెస్ట్తోనే ఒకటయ్యేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు పెళ్లి ఓ డెస్టినేషన్ వెడ్డింగ్గా రూపుదిద్దుకోనుంది. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి, ఇప్పుడు చాలామంది తారలు కెరీర్ పీక్లో ఉన్నప్పుడే చక్కగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఓవైపు సినిమాలలో నటిస్తూ చక్కగా ముందుకు కదులుతున్నారు, మరోవైపు వైవాహిక బంధాన్ని కూడా మధురంగా నెట్టుకొస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇదో మంచి పరిణామమే కదూ.